ఏపీలో తొలుత కరోనా వైరస్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉందని భావించినప్పటికీ గత 3 రోజులుగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ఏపీలో గత 3 రోజుల్లో కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగిందని అధికారులే బహిరంగంగా చెప్తున్నారు. కర్నూలు జిల్లాలో ఒకేసారి కేసుల సంఖ్య 74కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ వ్యాప్తి, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉండడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానిపై ఐసీఎంఆర్ ఆరా తీస్తుంది. భారత వైద్య పరిశోధనా మండలి అంచనాల ప్రకారం ఈ 3వ వారం అత్యంత కీలకమైన దశగా చెప్తున్నాయి. ఒక మనిషి శరీరంలో వైరస్ ప్రవేశిస్తే 14 రోజుల పాటు లోపలే ఉంటుందని, దీనిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారని వైద్యులు చెప్తున్నారు. 14 రోజుల తరువాత వైరస్ లక్షణాలు బయటపడడం, వైరస్ సోకిన వ్యక్తి దాచుకోలేని దశకు చేరుకుంటారని కూడా విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించి ఇప్పటికీ 14 రోజులు పూర్తవుతుంది. అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ పూర్తయిందని అర్థం. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లువచ్చిన వారు, విదేశాల నుంచి వచ్చిన వారు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. ఈ కేసులన్నీ కూడా ఇప్పటి వరకు బయటపడ్డాయి. అయితే వీరి నుంచి వేరే వారికి వైరస్ సోకితే 3వ వారంలో బయటపడుతుందని వైద్యులు అంటున్నారు. ఇంక్యుబేషన్ పీరియడ్ దాటి ఇప్పుడు వైరస్ బయటకొస్తుందని ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ సమరన్ చెప్పారు. ఇది హై అలర్ట్ అనమాట. ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పడం హై అలర్ట్ అనే మీద ఇది ఉంది. ఇప్పుడు మనం ఎందుకంటే ఈ జబ్బు శరీరంలో ప్రవేశించిన తర్వాత 14 రోజుల నుంచి దాదాపు అంటే 2 నుంచి 3 వారాలు ఈ జబ్బు బయటపడే అవకాశం ఉంది. 2 నుంచి 3 వారాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటుండదు. అది మన ఢిల్లీ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత చకచకగా చాలా వేగంగా కేసులు పెరిగిపోయాయి. అంటే ఆ కేసుల యొక్క బ్యాడ్ ఎఫెక్ట్, వాటి యొక్క దావి, మనకు ఆ సివిరిటీ అనేది అక్కడ అందులో ఢిల్లీలో వాళ్ళ ద్వారా 15 దేశాల నుంచి వచ్చారు. చాలా ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు, జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అమెరికా నుంచి వచ్చిన వారు, అన్ని ఇటలీ నుంచి వచ్చిన అందరూ ఉన్నారు. అంటే అవి బాగా శైలి ఉన్న ఒక చోట వచ్చారు కనుక మనకు చెప్పడం ఆ ఇండోనేషియా నుంచి వాళ్ళు కదా. అంచేత మనం ఈ రాబోయే 2 వారాలు మాత్రం తప్పకుండా మనం చూడాల్సిందే. ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజులు పూర్తయి 3వ వారంలోకి ప్రవేశించామని వైద్యులు అంటున్నారు. వైద్యుల అంచనాల ప్రకారం 3వ వారంలో పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా బయటకు రావాల్సి ఉంటుందని, వారికి ఇంతకు మినహా గత్యంతరం కూడా ఉండదని వైద్యులు, అధికార యంత్రాంగం అంటుంది. ఈ వారంలో వచ్చే కేసుల ఆధారంగానే ఏపీలో రెడ్ జోన్లు మరిన్ని ప్రకటించడంతో పాటు లాక్డౌన్ ను పొడిగించాలా లేదా అని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 3వ దశ ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని డిసైడ్ చేయనుంది. అందువలనే భారత వైద్య పరిశోధనా మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అధికార యంత్రాంగం ఈ వారాన్ని ఏపీలో అత్యంత నిశితంగా గమనించాలని నిర్ణయించారు.